అందరికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మా నిహా సిస్టర్స్ ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ విషయం ఏంటంటే, కొంతమందికి మా వీడియో అంతా చూసే టైం ఉండదు కదా, అందుకే అందరి నుంచి ద మోస్ట్ ఫనీ క్లిప్స్ని ఈ ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాం. సో దట్ మీరు ఈజీగా రిలేట్ అవ్వచ్చు. మరి ఇంకెందుకు లేట్, మా నిహా సిస్టర్స్ క్లిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైంది రాధా, ఇంకో విషయం చెప్పాలి కృష్ణ. ఏంటి రాధా? అది వచ్చే నెల నాకు నా బావతో పెళ్లిని నిశ్చయించారు. ముందే ఎందుకు చెప్పలేదు రాధా? చెప్పే సందర్భం రాలేదు కాబట్టి. అంటే ఇకపై మనం కలుసుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ కుదరదు రాధా. అంతే కృష్ణ, జాగ్రత్త, నన్ను క్షమించు. రాధా 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 బర్త్డే కదా, గిఫ్ట్ తీసుకుంటున్నాడేమో. కాల్ చేద్దా. హలో హలో బేబీ, ఏం చేస్తున్నావు? జస్ట్ హమ్మింగ్ రా. రేపేంటో గుర్తుందా నీకు? నేను ఎలా మర్చిపోతాను బేబీ, రేపు నా ప్రిన్సెస్ బర్త్డే. షాపింగ్ అయిపోయిందా? షాపింగా? ఆయనకి ఎప్పుడైనా పండుగలు ఉన్నాయని. అంటే నాకు గిఫ్ట్ షాపింగ్ అని. హా బేబీ, బోకే బుక్ చేశా. బోకే అంటాడేంది? పుచ్చిమొహం కూడా. హలో, బోకే కాదు, యాక్చువల్లీ లాస్ట్ మంత్ నా ఫ్రెండ్ మేఘా ఉంది కదా, దాని బర్త్డే అయిందనమాట. అయితే దాని బాయ్ ఫ్రెండ్ దానికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. నేను మినిమం అంటే బేబీ నా దగ్గర బడ్జెట్ లేదురా. బడ్జెట్ లేదా? అదేంటి బేబీ అలా అంటావు? బోకేకే అప్పటికి తీసుకున్న బేబీ. అదంతా నాకు తెలియదు, మ్యాక్బుక్ ఆర్డర్ పెడుతున్నావు అంతే. ఇదేంటి టోన్ పెంచుతుంది బేబీ? నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాం బేబీ. అట్లీస్ట్ డైమండ్ రింగ్. నా దగ్గర ఇత్తడి రింగుకే పైసలు లేవు బేబీ. పోనీ గోల్డ్ రింగ్. అరే ఇత్తడి రింగుకే పైసలు లేవంటే నువ్వు మళ్ళా గోల్డ్ రింగ్ అంటావు ఏంటి బేబీ? చెప్తున్నా, ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే చెప్పు తీసుకొని పోతా. బ్రేకప్. హలో హలో, కట్ చేసింది.